ఏప్రిల్ 17 నిత్యత్వం వరకు భద్రపరచబడ్డాం. మనల్ని విమోచించడంలో దేవుని ఉద్దేశం మనల్ని కేవలం నరకం నుండి తప్పించడం మాత్రమే కాదు. నిజానికి అదెంతో గొప్ప కార్యమైనప్పటికీ మనల్ని రక్షించడంలో ఆయన యొక్క అంతిమ ఉద్దేశం, ఆయన కృప నిమిత్తం సంఘం నిత్యత్వం అంతా ఆయనను స్తుతించాలని. ఎఫేసీలకు రాసిన పత్రిక 1:12-14 వచనాలు. దేవునికి మనం నిత్యత్వం అంతా నెరవేర్చాల్సిన ఉద్దేశం ఉన్నప్పుడు ఆయన మనల్ని నిత్యత్వం వరకు భద్రపరుస్తాడు. మనం మన సత్క్రియల వల్ల రక్షించబడలేదు గనక దుష్క్రియల వల్ల మనం నశించిపోం. కృప అనగా మన పుణ్యంతో కానీ క్రియలతో కానీ ఏమాత్రం ప్రమేయం లేకుండా మనకు కలిగిన రక్షణ. కృప అనగా యేసును బట్టి దేవుడు దానంతటినీ జరిగించడం. మన రక్షణ దేవుని వరమే, ప్రతిఫలం కాదు. రక్షణ మన క్రియల వలన కలగదు, ఎందుకంటే రక్షణ అనే కార్యం సిలువలో ఇదివరకే పూర్తయిపోయింది గనుక. ఇది దేవుడు మన కోసం చేసే పని, ఇది ముగించబడింది. మనం దానికేమీ చేర్చలేము, దాని నుండి ఏమీ తీసివేయజాలం. యేసు మరణించినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చెరిగింది. దేవుని చేరే మార్గం ప్రస్తుతం తెరిచి ఉందని సూచిస్తూ ఈ భూలోక సంబంధమైన బలియర్పణలు ఇంకెంత మాత్రం అవసరం లేదు. మన బలియాగమైన దేవుని గొర్రెపిల్ల ఆ గొప్ప రక్షణ కార్యాన్ని ముగించాడు. దేవుడే దానంతటినీ జరిగించాడు. ఆయన తన కృపచే దానిని జరిగించాడు. నేటి లేఖనం: క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎఫేసీలకు రాసిన పత్రిక 2:6-7 వచనాలు. ఇవి కూడా చదవండి. ఎఫేసీలకు రాసిన పత్రిక 1:12-14 వచనాలు, యోహాన్ సువార్త 17:1-4 వచనం వరకు, అలాగే 19:30 వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 10:14 వచనం వరకు. చేయాల్సిన పని: ఓ కాగితం తీసుకుని ఎడమ వైపున దేవునితో సమాధాన పడడానికి కొందరు వేటిపై ఆధారపడుతున్నారో వాటిని, లేక వారు ఆరాధించే ఓ అబద్ధ దేవుడి పేరును రాసుకోండి. తర్వాత కుడివైపున రక్షణ కోసం మీరు దేనిపై ఆధారపడుతున్నారో దాన్ని రాసుకోండి. ఎడమవైపు పెద్ద ఇంటి గుర్తుతో కొట్టివేయండి. ఆయన ముగించినట్టి మన రక్షణ కార్యానికై దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి.